కూర్చోండి కూర్చోండి అమ్మ గురించి తలో వాక్యం రాసుకురమని చెప్పాను రాసుకొచ్చారా ఏది చూపించండి ఏం దరబాబు నువ్వు రాయలేదే అడిగిన దానికి సమాధానం చెప్పు ఎందుకు రాయలేదు జమీందారు గారి అబ్బాయినని పొగరా ఏది చేయాపు అమ్మ గురించి ఒక్క మాట రాయమంటే రాయలేదు కనీసం దెబ్బతినేటప్పుడైనా నీ నోట అమ్మా అనే మాట ఊడిపడగారా ఎవరైనా దెబ్బ తగలగానే అమ్మా అంటారు పశువులు కూడా అమ్మా అని అరుస్తాయి నీకే వచ్చిందిరా పత్ని వారికి అమ్మలే సార్ Hello, gentlemen. May I know who is speaking? That name is that. That. The name is the phone. Ah, Mukesh, how are you? I am fine, thank you. No, no, not at all. No problem. How much? 5 lakhs. Okay, but try to fix it at 4 lakhs. Namaste, Garu. Hey, Babu. I'll send DD. Don't make a ninchi. Don't make a matter, cha. DD KP. America is going to Dalli Kola Matalatsu. మనం ఎక్కడికి మాట్లాడాలో ఫోన్కెలా తెలుస్తుంది మనం ఫోన్ ఎత్తగానే ఎక్స్చేంజ్ లో ఆపరేటర్ ఫోన్ ఎత్తుతాడు మనం ఎవరితో మాట్లాడాలో చెప్తే కనెక్షన్ ఇస్తాడు అంతే హలో ఏమండి మా అమ్మతో మాట్లాడాలి కొంచెం పిల్లరు బాబు ఒకసారి నాన్నగారికి ఫోన్ వద్దండి మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మ తీసుకురావట్లేదు అందుకని మా అమ్మని రమ్మని నేనే చెప్తాను ఒక్క నిమిషం ఉండు ప్రమేల గారు పాపం వెంకటరాయుడు గారి అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడాలని ఏడుస్తున్నారు ఆవిడ పోయారు కదా అదే దేవుడి దగ్గర ఉంది పిలమ్మంటున్నాడు మీరేమనుకోకపోతే వాళ్ళ అమ్మలాగా రెండు మాటలు మాట్లాడండి నేనా పసివాడు కాస్త తృప్తిగా ఫీల్ అవుతాడు సరే ఇవ్వండి బాబు మీ అమ్మతో మాట్లాడు హలో బాబు అమ్మా హలో అమ్మా నేను బాగానే ఉన్నాను బాబు ఇవ్వనా అమ్మా అమ్మా నీ కోసం నేను రోజు ఏడుస్తున్నానమ్మా అమ్మా నీ రావని శ్రీలు వేడు బాలం చెట్టు బాచిగాడు ఎంత ఏడిపిస్తున్నారండి అమ్మా ఈరోజు మాస్టారు అమ్మ గురించి ఆయనని పెట్టారండి నేను నిన్ను ఎక్కడ కూడా చేయలేదు కదా అందుకనే రాయలేదు అమ్మా నిన్ను బాగా చూడాలనిపిస్తుందమ్మా మన ఇంటికి వచ్చి అమ్మా నువ్వు రాకపోతే నేను అన్నం తిన్ను లేదు బాబు లేదు నువ్వు అన్నం తినడం మానేస్తే ఆ దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించడు నేను నేను తప్పకుండా వస్తానుగా వస్తుంది బాబు నిజంగా వస్తుంది ఒకవేళ అమ్మ రాకపోతే నేనే అమ్మ దగ్గర వెళ్ళిపోతాను బాబు వద్దు బాబు వద్దు నీకు తప్పకుండా అమ్మని తీసుకొస్తాను వచ్చేది నీకమ్మ కదరా పిల్లి కాదురా అమ్మ కదా పిల్లి కాదురా అమ్మ కదే పిల్లి
నాకు పిన్నలు కాదు బాబు అమ్మని దేవుడి మీద ఒట్టు నిజంగానే మీ అమ్మని అమ్మా అమ్మా నా అనురాగపు వాగు నా అమ్మ కన్న పేగు నా చెల్లి నా బంగారు తల్లి నా ఆడబిడ్డ నా ముద్దు బిడ్డ నా పట్టు గుడ్డ అయినా సెల్లో అయినా సెల్లో ఎంత ఈకైపోయావంటే నా తల్లి ఈకైపోవడం ఏమిటి నీ మొహం నీ ఇసడు చిక్కిపోతాను మరే అన్నయ్య నేను వచ్చింది నిన్న ఒక్కరోజులోనే చిక్కిపోయాను లోపలికి రండి చూడు వదినమ్మా నీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే 24 గంటల్లో 42 సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు బ్లడ్ రిలేషన్ రోజు దుగ్గి రాలుతున్న పోతులా మూడు వేసి కంచాలు రాగించేవాడా నిన్న రెండు కంచాలే తిన్నాడు పురుషుడు బ్లడ్ రిలేషన్ బావగారు ఇదేనా రావటం అవును బావగారు మా సెల్లమ్మని ఇడిసిపెట్టి నేను ఉండలేక నన్ను ఇడిసిపెట్టి మీ సెల్లమ్మ ఉండలేక పొలం పుట్ర గొడ్డు గోద నగ నట్ర అన్ని వదులుకుని వచ్చేసాం అయ్యా అయ్యా పెళ్లికి మేము వచ్చినప్పుడు నీకు మీ అన్న గోద పుట్ట నత్త తప్పితే గొడ్డు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే బావగారు మీరు ఊ అంటే మా శిస్తుని చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడుంటాం మీరు మా కూరు కూడా పెట్టకలేదు ఏదో మీరు తిని పారేసిన మేక మటనం కోడి చికెన్ తింటూ చెల్లి బావ చెల్లి బావ అంటూ పదం చేసుకుంటూ మూల పడుంటాం చూడండి బావగారు మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరన్నారు చెప్పండి ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి ఎంత మంచి బావగారు బావగారు స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి నేను అలా బయటకు వెళ్ళి పని చూసుకొస్తాను ఏ పని మీరు చూసుకోండి మా పని మేము చూసుకుంటాం అయ్యా యా తమ నామధేయం వాళేశ్వరరా ఓహో తమ తల్లిదండ్రులకు నా పాదాభి వందనాలు బాబు ఎందుకు బాబు పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాలే అది పేరు పెట్టినందుకు బ్లడ్ రిలేషన్ నాగమణి అయిపోయింది మన హౌస్ మొత్తం మురిగిపోయింది ఏమైంది ఈ ఆస్తి మొత్తం ఆ బడుద్దాయి బావగారిదనే కదా రెండో పెళ్ళడైనా నిన్న ఆయన కట్టబెట్టాం జస్ట్ అక్కడే పప్పులో గేలు కప్పులో కాలు వేశాం ఆ గుమ్మస్తా గారిని మస్క కొట్టి ఇన్ఫర్మేషన్ లాగా బావగారి పేరుతో బెత్తడు భూమి కూడా లేదంట ఈ ఆస్తి మొత్తం చచ్చిపోయిన దొరబాబు గారి తల్లిదంట దానికి మీ ఆయన జస్ట్ వాచ్మెన్ అంట అంతేకాదు ఆ చచ్చింది పోతూ పోతూ వీలునామాలో దొరబాబుకి పెళ్ళయ్యాక ఆడు ఆడు పెళ్ళాం కలిసి సంతకాలు పెడితేనే ఈ ఆస్తిపాస్తులన్నీ మరొకరికి అమ్మినా దానం చేసినా చెల్లుద్దటమ్మా అయిపోయింది మన ప్లాన్ మొత్తం అట్ర ఫ్లాప్ అయిపోయింది హూ ఈజ్ స్పీకింగ్ అమ్మా అమ్మా నా బంగారు కొండ నువ్వు స్నానం చెయ్యి నేను వచ్చి అన్నం పెడతాను ఇండియానా పాకిస్తానా నీ తలనొప్పు పీకిస్తాను ఏ కొర్ర సన్నాసి చదువు సంజారాన్ని మొద్దవుతాడేమో మన గుప్పెట్లు పెట్టుకుని లైఫ్ లాంగ్ గేమ్ ఆడొచ్చు కదా అనుకున్నా ఏదంట నోటికి నోరు నోటికి 116 తెచ్చుకుంటే మన నోట్టు బంకమట్టే దొరబాబు మన చెప్పు చేతల్లో ఉండాలి అంతే కదా అంతే కానీ అంత తేలిక కాదు చూడు ఈ క్షణం నుంచి వాడిని ఎలా పెంచుతాను ఇక వాడు బతికిన అమ్మ కోసమే బ్రతుకుతాడు చచ్చిన అమ్మ కోసం వచ్చేస్తాడు అన్నం కూడా సరిగ్గా తినకుండా ఈ వెదవ చదువులు ఏంటి బాబు అదేంటమ్మా చదువుకోపోతే ఎలా చదువుకుని ఏం సాధిస్తావు మన గుమ్మస్తాలాగా అయ్యా అమ్మ అంటూ ఉద్యమం చేయాలి అంతేనా అటు చూడు వాళ్ళందరూ ఎవరో తెలుసా ఇటుపక్క నుంచినతనేమో ఇంజనీరు ఆ మధ్యలో ఉన్నతను తహసీల్దారు ఆ నల్లకోటేమో లాయరు వాళ్ళందరూ ఇంత పెద్ద చదువు చదువుకుని మీ నాన్నగారి ముందు ఎందుకు చేతులు పెట్టుకుని ఉంచున్నారు ఎందుకు ఉంచున్నారు మనకి డబ్బుంది కాబట్టి చూడు బాబు ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే డబ్బున్న వాళ్ళ ముందు చేతులు పెట్టుకుని నిలబడాల్సిందే నువ్వు బాగా చదువుకుని వాళ్ళలాగా చేతులు కట్టుకుని నిలబడతావా లేకపోతే బాగా వ్యవసాయం చేసి డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని దర్చా కూర్చుంటావా నీకేమిష్టం నాకు నా కొడుకు
బాగా డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడమే ఇష్టం. మొత్తానికి ఆ కుర్రయాదవ చేత చదువు మార్పిచ్చేసావు. ఇప్పుడు అడుక్కి మట్టి ముద్ద, మనం ఎలా కావాలంటే అలా పిసుక్కోవచ్చు. చూడు, పల్లే పనిగా బావగారి బొడ్డు ఉన్నటువంటి తాళాలు గుత్తి కూడా మన బొడ్డుకు వచ్చేసింది అనుకో, అప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్, నేను ఫైనాన్స్ మినిస్టర్. కొబ్బరి నుంచి సీసా తీసుకుండ్రా. ఏమండి బోన్ చిత్ర గారు రండి. వస్తున్నా. ఏమైంది డాక్టర్ గారు? ఆయనకేం ప్రమాదం లేదు కదా? సారీ అమ్మా, ఎనుక సిరిపోయింది. ఇంకా నిలబట్టు నడవటం చాలా కష్టం. అమ్మా, మందు తీసుకోండి. చిచి, నాకు ఈ మందు అలవాట్లేదు. ఇది ఆ మందు కాదండి, దానికే. వేరే సీసా ఏది దొరక్క పాలేరు వదల ఇందులో పోసుకుని వచ్చాడు. ఎవడా సన్నాసి? ఆ సన్నాసి కూడా తర్వాత చూద్దర్లే గాని ముందు మన బాబు సంగతి చూడండి. మధ్యలో వాడేం చేశాడు? పది రోజులుగా స్కూల్కి వెళ్ళడం లేదు. కేం బాబుని అడిగితే నీకెందుకు అడుగుతున్నాడు. పైగా అల్లరి పిల్లలతో చేరి బీడీలు కాలుస్తున్నాడు. కాలుస్తున్నాడని నాకు చెప్తున్నావు, నాకు తగిలించక. తగిలిస్తే ఊళ్ళో వాళ్ళంతా నన్ను ఆడిపోసుకుంటారు. తినతల్లి రాసి రంపాన్ పెడుతున్నాను. దొరబాబు, దొరబాబు, మీరుండి, నేను వెళ్ళి పంపిస్తా. ఇక్కడ బాబు. నాన్న చేస్తున్నాడమ్మా. వద్దు బాబు, ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళద్దు. ఏమా? ఆయన తాగుతున్నారు. నాన్న తాగుతున్నాడా? అవును బాబు, రెండు పూట్లు తాగుతున్నారు. వద్దండి, మీ ఆరోగ్యం చెడిపోతుందని సీసా లాక్కపోతే లాక్కొట్టారు. కొత్త అలవాటు నేర్చుకుంటున్నావుట? నువ్వు నేర్చుకోవడం లేదా? మాటకి మాట ఎదురు చెప్తున్నావు రాస్కల్. బాగుపడాలని లేదా? నీకు బాగుపడాలి లేదా? ఎంత పొగర్రా నీకు! ఏమిటండి అలా బాగుతున్నాడు? వదలండి. నేను వాళ్ళని చూసుకుంటే బాబుని కొట్టి చంపించారు. వదలండి, మీ అడ్డు రాకండి. సిస్టర్, దగ్గరలో బాలకం చూస్తుంటే చెక్కినట్టుగా ఉంది. బాలే, నీ నాలికి కోసేస్తాను. అందుకు చూసా పిచ్చి పట్ల సిస్టర్ దూరం ముందు కరుస్తాడు. నిన్ను నిన్ను ఏమైంది? ఏంటంటారంటే మా బావగారి పిచ్చెక్కి మమ్మల్ని అందరినీ పిచ్చి కొట్టుకు కొడతాడు. వెళ్ళిపోయి తండ్రి పెట్టిన దెబ్బలకు పట్టుకోలేదు. నా బిడ్డ మూడు రోజులుగా మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు. రెండు కాపాడుతాయి, నా బాబుని బ్రతికించు. కావాలంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను బలి తీసుకో. ఏదైనా అయితే నేను బ్రతకలేదు, నా బిడ్డను బ్రతికించు. బాబు, నాగదేవత మహిమ కలుతుంది, నా మూర ఆలకిస్తుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణం తీసుకునైనా నిన్ను బ్రతికిస్తుంది. ఒక్కసారి దేవతలు దండం పెట్టుకోలేదు. Thank you.
చేసుకొచ్చా అమ్మగారు వచ్చేలోగా వేయి తినేయండి నా ఇంట్లో నేను దొంగల అన్నం కాస్త విషం తెచ్చిపెట్టవు బాబుగారు అవునే నన్ను చావకుండా లేవకుండా చేసి పైగా పిచ్చివాడిగా ముద్ర వేసి ఈ గదిలో పడేశారు ఆ రాక్షసులు దానికి కూడా నేను బాధపడలేదు కానీ ఆ నీచురాలి మాటలు నమ్మి నా కన్న కొడుకు కూడా నన్ను పిచ్చివాడిగా చూస్తున్నాడు అదే అదే నా గుండెల్ని కాల్చేస్తోంది బాధపడకండి అయ్యా ఏదో రోజు అబ్బాయి గారు నిజం తెలుసుకుంటారు మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి వినండి మీ ఇంట్లో చేత్తో పని చేయాలి నోటితో కాదు ఆకలేస్తుందా బావా ఉండు తిని పెడతాను యోయ నువ్వు మనిషివా పశువువా అన్నయ్య గారు ఆకలి మీద ఉంటే నువ్వు ఒక్కడవే పందిలాలు తింటావా నాకు కూడా పెట్టు పట్టు ఓహో బావా ఏ గుడ్డు కన్న కోడో గానే సూపరా నువ్వు కూడా తిందు గాని అమ్మా నేను సాయంత్రం బయలుదేరతాను ఫీజులే కట్టాలన్నావుగా ఎంత కావాల్సి వస్తుంది 2000 ఇస్తాలే తీసుకోలే ఇదిగో పదభాషాలు ఇవ్వకుండా బాగా చదువుకో లేకపోతే పొలాలంటే తిరిగి పేడ తీసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబు గారి లాగా డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి వచ్చిందనరా ఆయన ఎందుకు వచ్చింది చదువురు మనకి అన్నయ్య చూడు రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు మహారాజులాగి దర్జాను బతుకుతున్నాడు నువ్వు కూడా ఈ వదవేషాలని మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు నా వల్ల కాదు నేను చదివి డాక్టర్ని తీరుతాను చదివించలేనంటే చెప్పు ఏమి యోగ్యో చూసుకుంటాను రే రే ఏంట్రా ఏదో మాటలు ఏమైందని రొటీనే చెత్తేమో చదవద్దంటది పేదరేమో చదువుతానంటాడు డిఫరెన్స్ నెల నెల వేలు వేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాం అమ్మా తమ్ముడు డాక్టరే పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం పలానా డాక్టర్ గారు అమ్మగారు పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు నువ్వు చదువుకరా అది కాదు బాబు డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో నీకెంత కావాలి చెప్పరా 3000 అద్దో అదే వద్దండి ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకే అర్థం అవుద్ది మా ఎంత అడుగుతున్నాడు 3 అంటే 4000 అన్నమాట ఓ అంతేనా అమ్మా ఇచ్చి పంపించు ఎవడానికి అమ్మ దగ్గర ఏముంది తాళాల గుత్తి తప్ప వనదంతా బ్యాంకులోనే ఉంది ఏసినా తీసినా నీదే హక్కు ఇదిగో చెక్కు బుక్ అంకేసుకో సంతకం పెట్టుకో ఈ రాత కొత నాకు వద్దంటే మీరు ఎందరు కదా మావా బాబు 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి ఏయికి ఒక్క సున్నా నాన్న 4000 అంటే 4 సున్నాలు అన్నమాట నేను అదే అనుకున్నాను ఇందా బాగా చదువుక థ్యాంక్స్ అన్నయ్య అల్లుడు 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 నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను దేనికి నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను నీకే రోగం రోగం నాకు కాదు మీ అత్తయ్యకి డాక్టర్ చూపించాలి ఒక్కవి ఇక్కడే సరే ఇదిగా థ్యాంక్స్ అల్లుడు 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 ఇదేంటి అల్లుడు ఒక్క సున్నా వేసేవాటి నేను అడిగింది 1000 4000కి 4 సున్నాలు ఒక్క వైపు ఒక సున్నా నువ్వే చెప్పావు నన్ను బొట్లేద్దాం అనుకున్నావా మనం అంత వెర్రి పప్పులేం కాదు చదువు లేకపోయినా ఉందే అమ్మనా మేనల్లుడు నాది నాకే కొట్టావా ఏంటమ్మా ఎవరికోసం చూస్తున్నావు దొరబాబు వస్తాన్నాడు ఇంకా రాలేదు డబ్బు ఇచ్చేశాడుగా ఇంకా వాడితో పనేంటి నీకోసం ఏదో తెస్తానన్నాడు ఏ తమ్ముడు నీకు ఇష్టమని తాపేత్రకాయలు తెచ్చాను రా తీసుకో తీసుకో ఇప్పుడు ఎందుకనే ఇవన్నీ ఓరి నా పప్పు సార్లు ఉప్పు చాప ఎత్తుకేటి రా తింటానికి రే నీకు డబ్బు ఎవరు కావాలంటే ఉత్తరం రాయి వద్దలే మళ్ళీ ఎవరి శాతం చదువుకోవాలి ఫోన్ కట్టు అలాగే రే బాగా చదువుకోవాలి అమ్మకు మంచి పేరు తీసుకోవాలి ఓకే ఉంటా ఉంటాను కడతా ఫోన్ కట్టు మొహం సాటి చేసుకోకుండా ఒక్కసారి నా సెల్లెలి మొహం చూడండి మీ దగ్గర తాకట్టు పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గెంటేశారు దానికి నమ్మించేమంటావు
డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళు. వడ్డీతో సహా మొత్తం సెల పెట్టాను కదమ్మా. డబ్బిస్తే నగలు మొత్తం ఇచ్చేసేదానుగా. అమ్మా నీకు దండం పెడతాను, అబద్ధం ఆడకండమ్మా. నా సెల్లి జీవితం మా నగలు, నీ కూతురు లాంటిది. ఆ నగలిచ్చి దానికి కాపురం నిలబెట్టి తల్లి. నీకున్న దాంట్లో ఆ పిల్ల నగలే పాటమ్మా. ఆ నగలు తేపోతే దాని మొగుడు వదిలేస్తానంటున్నాడు. వాడు వదిలేస్తే నువ్వు ఉంచుకో. బాబు ఆ దొరబాబు సంపత్తి ఉంటే నువ్వు చెప్పచ్చు కదా అమ్మ చేసిన మోసం. ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ దొరబాబు వినింటే ఈ పాటికి నువ్వు సచ్చిండేవాడివి. అదేంటి అతను మోసగాడేనా? ఆ మాట ఇంకో పాలన్నావంటే నిన్ను మోసంపెత్తాం. అదేంటో బాబు, లేకపోతే మా దొరబాబుని మోసగాడు అంటావా? మా దొరబాబు నిజంగా దొరబాబే, కాకపోతే ఆ మాటల విషయంలో దమ్మదేడు చెప్పి వినడంతే. ఆవిడ ఎంత అంటే అంత అలా పెంచింది మరి. అదేంటి అదేంటి మరి? ఒరిసేలో తడి సొల్లు కబుర్ల పొడి నుంచి పనిచేయండి, మధ్యాహ్నం మిరప తోటలో కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకుంటావా? ఆ కూకునేదంటే పంపు సెట్లు కలిపి నేను ఎనకమాల చెప్పాను. ఎందుకు నాకేం వద్దులే? నువ్వు వద్దనే ఉంటే నేను ఎండిందో చచ్చిపోతాను. నువ్వు ఎండితే నేను లవ్ అవుతున్నావు తెలుసా? ఏటో మరీ మగవాటి వచ్చినావు, సరే దేగిరా. ఇది ఆరంగులు ఒళ్ళు దాచుకోకుండా సూపర్ గా పనిచేయండి, నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ పంపు సెట్ దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేద్దారని. అబ్బాయి గారు ఎక్కడ? అబ్బాయి గారి దూరా. అదే ఈ పంపు సెట్ అంటే అబ్బాయి గారు చెప్పిన అర్థమని. అరే నీ పళ్ళ కొద్దాన పెడతా, పని మాత్రం చేయకురా. అయితే 50 కొట్టు గుణపం కింద పడే. ఏటో కొడుతున్నా? నువ్వే కొట్టమన్నా? నేను కొట్టమని దెబ్బలు కాదు డబ్బులు. డబ్బులే నన్ను నీడితే దమ్ముడి లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను, నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే. గుండె ఎందుకురా? చెవిలో పడే. నేను అడిగింది పళ్ళు కాదు. ఏంట గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా, ఈ గుండెవడ్రా? మన పళ్ళు వెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదిట్రా మీ అమ్మ నాన్న అయి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు అదా అండి? అది చూడవా నేను చెబుతాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్వే స్టేషన్ లో ఎదురవడం పీకిపిసి చంపాడు కదండి, ఆ చూసి పాపం వీడి గుండె చేరిపోయిపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తెప్ప తెలిపోయండి, నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాప. యాసవా మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం ఉంటే ఇదేరా, విశ్వాసం ఉంటే ఇదేరా? ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రే ఓపిగా. అయ్యా నా తమ్ముడు కూలెంతున్నారా? 20 అండి. ఓరి నమ్మల తాడులో 20 ఏట్రా? ఈ ఆడి నుంచి 60 ఇచ్చేయి.
అదండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి దాంతో గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయింది ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని ముక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి వాడి నా చేపల్లో ముళ్ళు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈయన తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక ఐదు సరిపోదు తలా ఒక పది తగ్గించి నా పంచ మీద అంచు లేకపోతే నాకే టోపీ ఎత్తారా నేను గడ్డం నించుకున్నాను ఎవరన్నా కబురు పెడితే 30 గొళ్ళ బారాలు ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా పైగా అమ్మగారు పేరు చెప్పి తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేం నాకు తెలుసు అని చేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు రోజు ఒకసారి అంటా ఉండండి తుమ్మిదని వస్తుంది నువ్వు ఎట్లా వచ్చావు కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి అమ్మగారు అమ్మన్నారండి సరే వస్తున్నాను పద నేను కళ్ళు మూసుకున్నాను మీరు తీసుకోండి వసన సద్దన్నంలో ఆకాయ పత్త ఎంత అందంగా ఉన్నావే అమ్మ నా పూరిలో కూర ఇక్కడున్నావా ఓతన్నా తినన్నయ్యా అరిసే కదా తినుబా మరిది అరిసే కదా ఇదేంటమ్మా నా దేవే నీకు షుగర్ కదా బాబాయ్ నీకు షుగర్ కదా మామయ్య ఇది బాబురా నువ్వు వడ్డించు ఇదిగో చెల్లమ్మా వడ్డించు ఇంత మంచి చికెన్ పట్టుకుని చెల్లెమ్మ అంటావా కళ్ళు పోతాయి కాళ్ళు పోయినా సరే నువ్వు ఎప్పుడు చెల్లమ్మవే నీ కర్మ లోపలికి లెగ్గెట్టద్దు నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు ఏంటో బ్రదర్ గారు నేను లోపల లేకపోతే సంబంధం ఎవరిస్తారు నేను ఇస్తాను పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తాను ఓకే బ్రదర్ క్యారియాన్ థ్యాంక్ యూ బ్రదర్ అమ్మా రోజా త్వరగా రా అమ్మా వస్తున్నాను అన్న పెళ్లికూతురు ఉన్నాడు లాతే పర్వాలేదు యావరేజ్ కాపురం చేస్తే హిట్ అవుతా లేదు మరి పెళ్లి కూతురు సూపర్ హిట్ ఇదేంటి నేను ఏమన్నా మాట్లాడదు చూడు బ్రదరు మా వద్దు నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి ఏం చేయాలి ఆ పాపం చూడు ఆ అమ్మాయి జల్లో ఉన్న గులాబు తీసుకెళ్లి మా వదిలికి ఇచ్చా అనుకో నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది వచ్చిన సూదిలో దారం ఈ మాట ఆలస్యంగా చెప్పేవైతే ఇప్పుడే పట్టుకెళ్ళచ్చట వచ్చేసింది
మంగళ ఎంతంతునా నేనా మమ జీవన హేతున అగలి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమన్నా ఉన్నాయా బాబు ఉన్నాయి బాబు అదేంటి బావగారు అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్కు ముందు నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మా వాడు రేటు మరో 10,000 పెంచుతున్నాను నేను తట్టుకోలేను బావగారు అయితే మా వాడు తాళి కట్టుకోలేడు అయితే వెళ్ళిపోదా నాన్న వెళ్ళిపోదా నాన్న అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు ఎస్ఐ ఎందుకు ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా కాదు మంచి వాటిలో లాటి ఉంది లాటియా అదెందుకు కట్నం కోసం మీరు తాళి కట్టన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా అప్పుడు లాటికి మీ ఇద్దరిని పెళ్లి చేస్తారు పెళ్లి పెళ్లి కదా ఇప్పుడు చౌదమంగిలో పంపిస్తారు కదిలోకి వెళ్ళారు కదా ఇప్పుడు ఎందు భోజనం వడ్డిస్తారు వడ్డించారు కదా ఇప్పుడేమో మా వాడు తాడి కట్టేస్తాడు నేను దీవించేస్తాను పదరా వెళ్ళి కట్టు మంగళ ఎంతంతునా నేనా మమ జీవన హేతున అమ్మా నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా మీరు భయపడతారు బాబాయ్ గారు మగాడు తాళి కట్టేవారికి తల్లిదండ్రుల మాట వింటాడు శోభనమైతే కళ్ళ చుట్టూ తిరుగుతాడు దాని మాటే వింటాడు ఈ విషయం నేను లక్ష్మి తెలియకపోతే నేను చెబుతాను నేను నిశ్చింతగా ఉండండి ఇదిగో హలో మాస్టరు ఏంటి మాస్టరు ఇందాక మీరు ఆ అమ్మాయి పక్కపక్కనే తిరిగారు ఆ అమ్మాయి ఎక్కడ దేనికి మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది ఇద్దామని ఫోటోలా ఏంటి ఆ అమ్మాయికి మీరేమవుతారు కాలు కట్టి ముగ్గురు అవుతాను కట్టకపోతే మొంతలో పెరుగవుతాను నీకెందుకయా ఈ ఫోటోలు అమ్మాయికి అంతేగా అయితే అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్లలా ఉందో చెప్పరా ఏమండే మీరు అబ్బాయి గారు కాదండి తిరుపతి వెంకటేశ్వర పిల్ల స్వామి అంటే లేకపోతే ఈ పెద్ద మొహం గారికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి రాదలేదండి దీనికి ఎంతనో బుర్షను ఉట్టించేసి ఆడి మీ పేరు పెట్టేసుకుంటానండి నా పేట మీద చాట ఇది ఎవరనుకున్నావు నా కబోయ్ పిల్లం అయ్య బాబు ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొడిసారు ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్ప సోక్కంటే పెద్ద కంచులా ఉందండి కంచెంట యథవ బంగారులా ఉంటాను మజా అంత ఎలా ఉందో చెప్పరా అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తసద్దియ డప్పు కొడితే ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి చూసింది చాలు కానీ మడిచేయలేట్టుకోండి తేగలొస్తుంది మామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలనిపిస్తుందిరా మరి అదేనండి లవ్ అంటేనే ఏమన్నంటే అన్న ఉంటారు రే దీన్ని ఎలాగోలో మళ్ళీ కలవాలరా అయితే పని చేయండి ఏంటి నా జీతం మరో 300 పెంచుకోండి ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్లో ఎట్టేస్తానండి మరి అదండి పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 లీటర్ 600 పెంచుతాను అయితే రేపే కలిపిస్తానండి ఎక్కడ గ్యారంటీగా వచ్చిందండి బాబు అంటే నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎప్పుడు చెతుకోండి నేను ఎప్పుడు చెతుకోతానండి ఎలా కనపడితే చూస్తాను వెళ్ళండి వచ్చిన సల్లకొండ ఎన్న మొత్త ఇక్కడున్నావా ఏం
మొన్న పెళ్లిలో పువ్వులాగే మొన్న వీపు తోకి పారిపోయాడు. మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పై కిట్టుకు లాగేదన్నయ్య. ఎంత ధైర్యంలో నీకు, నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సభ్యుల ఎందుకు బెలూన్ పగలు కొట్టారు కదండి? నాకు సభ పిల్లిస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు, వదిలిగారనుకుని అర్థమో వదిన దొరకలా పక్కడ ఎవరా బాబాయ్ ఉంటాడండి. అప్పసకర్ మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు పడతాం అన్నయ్య ఉండదు. అయితే మీరు వెళ్ళి బట్టి తీసుకుంటుందండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకుందాం. సరే పదండి. వదిలిగారు వెళ్ళిపోతున్నారు, పాలైపోదాం పదండి. నువ్వు పాలాల్సింది నన్ను, దాన్ని కాదు వెనకడరా. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ పేరు నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదేనండి? సూపర్ అండి, బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తంగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పల్సగా ఉంది, దీంతో లోబడి కొట్టుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్దు ముచ్చట తెలియ నీలాంటి ముద్దుని ఎవరు చూసుకుంటుందా గానీ చస్ట్ కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో. నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు, కానీ ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. ఈ బాబు ఎవడ దోస్తాడో చూస్తా. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు, మీ తలలు తిరిగిపోతాయి. ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లనదిలే, తీపి కాకుండా పులుపు కారమో ఉంటే అడుగు ముందుకు. నోరు మూసుకుని వెళ్ళకపోతే రోబోయ్తో గేమ్స్ ఆడుతున్నావా? శాల్తీ లేచిపోతాయి. నా తోడంతా లేవు, నిన్ను బెదిరిస్తావా? బాబు ఏంటండి ఇదేదో చేయను అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? వాళ్ళు ఎవరండి బాబు? అయ్య బాబు, డైలాగ్ పార్ట్ వరకు మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారండి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, మా అబ్బాయి గారండి. ఇంకా మీరు మీరు చూసుకోండి బాబు, ఇలాగ ఇచ్చేయండి.
ఏది కానీ ఆడ గేద ఈనిందని ఇప్పుడు తగ్గిందేంటి వర్షం? ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదు. రా సరిగా పంపడు. అలాంటి పిడుగు మంది బరదు అని మా అమ్మ చెప్పింది. ఏంటి అట్ట చూస్తున్నా? ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు. మీరెందుకు పారిపోలేదు? నీకు ప్రాణం అంటే తీపలేదా? ఉన్న గంటే పారిపోలేదు. అంటే నా ప్రాణం నువ్వే. ఆ రోజు పెళ్లి రేగింట్లో నా మౌని ఏమి పడినప్పుడే నీమే నా మనసు పడుతుంది. వచ్చిన గంజిలో తరక చాలా సిగ్గుందే. చూడు, నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి ఈ పెద్దలతో మాట్లాడిచ్చి లగ్గంటిచ్చా. ఆ ఏడుపేంటి? నేనంటే నీకు ఇష్టం లేదా? తెల్లారితే నా పెళ్ళి ఎగ్జిబిషన్కి నాతో పాటు వచ్చినట్టు నాకు కాబోయే భర్త. ఈ పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేసి ఉంటారు. నీకు పేలం తెలియక ప్రేమించానని చెప్పాను. ఏమనుకోకు, లచ్చ అనుకుంటాను. అన్నీ జరుగుతాయా? పైన ఆడు, ఆడు రాయాలి. అది వెళ్ళి ఆవిడొచ్చింది. ఎప్పుడు దాకా ఎక్కడున్నావే? రాత్రి అంతా ఎవరితో కూలికొస్తున్నావు? చెప్పు. నన్ను అడగడానికి నీకెవడవి? నీకు కాబోయే మూగుణ్ణి ఎవరు రౌడీ వద్ద నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడి కొదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు. మూగుడుగా మొగుడనేవాడు మగాడే ఉండాలి. ఇలా పిరికి తండ్రి ఉండకూడదు. అమ్మా సుధా. అవునన్నా, ప్రాణాలను తెగించి నన్ను కాపాడుతాయి అంటే ఇక్కడికి నేను కదా. నష్టం వచ్చింది అది. నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీసుకున్నావా? కూర్చోవరా. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ అమ్మకి ఏ పాప తెలియదు. నిప్పులాంటిది అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది. బాబు, నా బిడ్డ అలాంటిది కాదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది. ఈ పెళ్లి జరిపించండి, నేను కాళ్ళు పట్టుకుంటాను. మీరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు చేసుకుంటానన్నా నేను చేసుకోను. ఈ మగాడి మీద మనసు అయిందా? నీ మీద మనసు విరిగిపోయింది. ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి. జీవితాంతం నిన్ను నేనన్నా నమ్మాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే. ఎప్పటికైనా నా కాలం వెపడు. క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో కానీ నా చెయ్యి నీ కాలం తాకదు. వెళ్ళిక్కడి నుంచి. నేను ఇక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా, ఉంపుడు గతిగా కూడా పనికిరావు. మానాన్ని కాపాడారు, ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి. నా జీవితానికి రెండే పరిష్కారాలు. ఒకటి, ఊరి వాళ్ళ ముందు ఈ పసుపుతాడు మీరు నా మెళ్ళో కట్టడం. రెండు, ఊరి కోసం నేను ఓ పలుపుతాడు నా మెళ్ళో కట్టుకోవడం. నిర్ణయం మీదే. జీవన హేతునాం కంఠే భద్రాం హృదయే సంజీవ సదృశ్యతే. అమ్మా స్వస్థం సెలమ్మా. అమ్మా తెచ్చేశాడమ్మా ఈ బాలి బలేశ్వరి పెళ్లి కూతురు తీసుకొచ్చేశాడు. గోవిందా అమ్మాయిని తీసుకురా. భద్రం తెంగరి సొత్త ముద్దాతి ముద్దు ఎంతకంటే తెంగర బుచ్చి ఇంజలీ దొరకదాం. బాయ్ మా శత్రు.
చాలా సంతోషం. ఇవేమి వెళ్ళమ్మా? ఓ సరిపడుతుంది పదారు. నా మదురే, నా మదురే, నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేశామంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోద్ది. మరే కనుకున్నారు మా పాప అంటే ఏమ్మా? బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు దాన్ని వస్తాయి? మూడు కించాలడ్డాడు. చూసారా, తడుపుకోవడం అంత కరెక్ట్ గా చెప్పిందో. నా ఫాదరే, నా ఫాదరే, మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను. అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపిస్తాను. అన్నట్టు మా పాపకి ఆటా పాట నేనే నేర్పాను. చూస్తాగట, లంకించుకో. ఇది కుర్రాడు, ఇది కొచ్చాడు, అద్దాల మేడ దూసి బుద్ధికి తెచ్చాడు. ఎంత గొప్ప కళాకారుని! నిన్ను గనక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కార్ కి ఆస్కారం ఉంటది. ఓ పాలి, మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించాడు. అవునులే, వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి కళాఖండ ఖండాలని. ఓ నిన్ను కట్టినాను అమ్మా. అమ్మాయి నాకు బాగా నచ్చింది, వెంటనే ముహూర్తం పెట్టించు. మీరేట అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా, అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్రూపిసారనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు బాబు, నా మాట కాదండు. నేను గీసిన గీత దాటడు. మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు, సోదరమైతే పెళ్ళం చుట్టూ తిరుగుతాడు, దాని మాట వింటాడు. అలా తప్పని పరిస్థితే తాళి కట్టాల్సి వచ్చింది. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను, కోపంగా ఉన్నామా? నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో, నేను చెప్పాను మా అమ్మ కాపు రాదని. పిల్ల పాపంతో కలకాలం వర్తలండి, రండి అమ్మాయిని లోపలి తీసుకెళ్ళి బాబు. వెళ్ళమ్మా. తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావనుకున్నాను, గుర్తున్నానన్నమాట. కొంచెం లూజు. ఇదిగో మేము పెళ్లి చేసుకున్నాం, కాస్త దీవించు. శుభం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నీ పేరేమిటమ్మా? సుధారాణి అండి. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అందుకని పేకపిస్తాం పెట్టాలంటే? కాదురా, నా కోళ్ళకి రెండు మంచి మాటలు చెప్దామని. అయితే పైపైన పైపైన పట్టుకొని చెప్తా. నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాల. వదిలిపోదులే, వదిలే, వదిలే. నువ్వు ఉండరా చూడమ్మా, ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాళ్లే. అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు. ఇందుకే నిన్ను గదిలెట్టింది. నువ్వు పదా, పదా. సంతాన ప్రాప్తి దీర్ఘ సుమంగళే బావ. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారు అత్తయ్య? జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డలేదమ్మా, జరగబోయే శోభనం గురించే భయపడుతున్నాను. ఏది తెలియదు అనేది 27 ఏళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్లిందుకు చేయలేదో తెలుసమ్మా. వాడి జాతకంలో దోషముంది. 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు. అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు. ఎంత కొడుకైనా వయసు చేరుకున్నాడు కదా, ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను. అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా. ఇంకా 1 సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో, ఎలా ఆపుతావో, వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. నా తాళిబొట్టు నువ్వు కాపాడుకుంటానట్టయ్యా, కరువు తీరే వరకు
ఆయన దూరంగానే ఉంటాను కానీ వాడు మగవాడమ్మా నేను అడగానత్తయ్యా ఈ విషయం నాలోనే దాచుకుంటాను నేను నిశ్చింతగా ఉండండి ఏమిటోనమ్మా పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకు వచ్చింది ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి డోర్ వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడించేస్తున్నారండి అదే మొదటి రాత్రి కదా మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు షెడ్ దగ్గరికి వెళ్ళండి కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను నా మాట ఉన్నారా వినకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు ఇప్పుడు ఏమైంది ఏమైందండి వాళ్ళంతా చవసట్టింది అబ్బా భయపెట్టకరా ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఓ పని చేయండి సరాసరి గదిలోకి వెళ్ళండి వెళ్ళారు కదా జేబు నుంచి 50 రూపాయలు తీసి పట్టుకోండి పట్టుకున్నారు కదా కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకుని వస్తారండి వచ్చారు కదా అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్క జగట చూసేయండి తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండక అయి బాబోయ్ ఇంకా ఎక్కడ ఉన్నారంటే ఏమన్నా అంటే అన్నా ఉంటారు వెళ్ళండి ముద్దు ముచ్చటా తెలియ నీలాంటి తల్లిదండ్రుల మధ్యను ఎవరు చేసుకుంటుందో గానీ చస్తే కాపురం చేయదు ఆ రోజు నా శాఖ తాళి కట్టించుకుంది నలుగురు అల్లరి పాలు కాకూడదని నీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు చదువు సంధ్య లేని పల్లెటూరు బయటనేగా నేను మొగుడుగా పనికాంది సస్తాన్ని నేడిస్తే జాలిపడి తాళి కట్టానే గాని ముట్టుకోవద్దని నేడిస్తే ముట్టుకునేంత మూర్ఖుని కాను చూడు నీ మొగుడుగా ఓ మొగాడుగా నేనేమైనా చేయగలను కానీ ఏమీ చేయను ఎందుకో తెలుసా నేను మనిషిని మొగుడనే మాటకు అర్థం తెలుసుకుని ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకుని నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు గౌరీ ఎవరికిది పెద్దయ్య గారికమ్మా మామయ్య గారికి ఇలాంటి భోజనమా అత్తయ్య గారిని చూసిందంటే ఈ ఉద్యోగం ఊరుతుంది రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా సరే ఇటు భోజనం మాయా మామయ్య అవును మాయా నేను మీ కోడల్ని కోడలు నీకంటే నా పిల్లగానయం తన కడుపున కాయ కాసేవరకన్నా అది నాతో కాపురం చేసింది నువ్వు మొదటి రాత్రే మొగుడిని బయటికి పంపేశావు అది ఆయన జాతక ప్రకారం 27 ఏళ్ళు దాటేదాకా కాపురం చేయకూడదుగా చేస్తే ఆయనకు ప్రాణగంధమని ప్రాణగంధమా ఎవరు చెప్పారు అత్తయ్య గారు ఇది ఆ పాము కక్కిన విషయమా నా కొడుకు జాతకంలో అలాంటి గండాలేం లేవు తల్లి మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది దీనికి నువ్వు చదువుకున్న దానివి నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది నీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కుదాన్నో రెండో కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది దాని చేతిలో ఆట బొమ్మలా కాకుండా వాడిని మనిషిగా మార్చుతల్లి అది నాగదేవత కాదు నాగు పాము అన్న నిజం వాడికి తెలియజేయి తప్పకుండా నాకు పాము కోరలు పీకి దాన్ని పడక మీద నాట్యం చేస్తాను నార్మల్ అమ్మా ఎవరానికమ్మా కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా వెళ్ళు ఆ దిక్కుమాలి దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో చూడు మేడం ఈ బుష్ కూతురు దిక్కుమాలి కాదు మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు చేసుకోమన్నాను పాలి కడతానన్నాడు కట్టుకోమన్నాను ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అంటున్నారు వెళ్ళిపోతాము రాలోడు మనకెమిలతో రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి వెళ్ళి దర్జాగా బతుకుదాం కమన్ 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 మీరు ఆగండి ఆ దరిద్రాన్ని పోని What do you mean?
మేము తంత్రులమా వర్షాలు రెండు లేదు మూడు లేదు నుండవా అమ్మా దీవించాల్సిందాన్ని తిడతావు ఎందుకు అది కాదు బాబు వాళ్ళ కులం ఏంటో గోత్రం ఏంటో ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం అప్పుడు నేను అడిగా నాకు న్యాయం తమ్ముడు కొన్ని న్యాయనా ఏదో వాళ్ళు ఇష్టపడారు పెళ్లి చేస్తున్నారు తప్పే ఉంది రే అమ్మ అలాగే ఉంటుంది అమ్మాయిని తీసుకుని అసలు అది కాదు ముందే మాట్లాడుకుంటున్నా ఏమడ ఉసుగరా నా పేరు ఉషు కాదు బుషు బుషు ఉషు ఏదో రండి రండి ఎక్కడికే ఎంపిలోకే ఇది హిల్లా నేను పాక అనుకున్నానే వారని అబ్బా లంకంత కంపెనీకి పాకలా కనిపించిందంట్రా యా శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు ఇది కాయ వంగకాయ వంగకాయ ఐ సీ యు సీ వరాలా ఎక్కడికే ఇంటోకరా మేము రాము రామ రాము నిజంగానే రామ నిజంగానే రాము అయితే లంక పొగాక్ ఓకే పోతాము మలుపులు పుట్టుకో బొత్తుగా చాలాలు అబ్బా గారు ఈ అత్తం ఎక్కడ ఉంటారండి అత్తం ఏంటి రాత్రి పత్రి కదరా కొత్త మీద కొట్టాను తొత్తర మూడేళ్ళు పడతావు వెళ్ళికెళ్ళట్రా జరిగే తమ్ముడు శోభనం అలాగేనండి పడుతుందా జరిగేది తమ్ముడు శోభనం అయ్యా ఈ అగరత్తు ఎక్కడ పెట్టమంటారు పక్కనే తెలియచ్చండి గుమ గుమలాడిపోవాలి జరిగేది శోభనం అబ్బా గారు మీరు అర్థమానం శోభనం శోభనం సందేహండి నాకు అవతల పంపు సెట్ గుర్తే చెప్పండి ఏడు సేవలే ఇంకే మర్చిపోలేదు కదా మర్చిపోయామండి ఏంటి తక్కిడ తక్కిడ శోభనానికి అది ఎందుకురా తోక వేసుకోవడానికండి తోక ఏంట్రా లేకపోతే ఏంటండి నేను ఏమన్నా అన్న ఉంటారు కదండి ఇది అసలు శోభనం కదా ఉందండి తోల కొట్ట ముందు మిఠాయి కొట్టి పెట్టుకున్నట్టుందండి నేను అమ్ముకునేలాగా మీరు కొట్టాలి కొట్టేలాగా ఉందండి నీ మొహంలే శోభనానికి మాత్రం లేపుతాలా నువ్వు వెళ్ళే పాలట్టుకరా నీ పాన అట్టుకోతాను అలాగేనండి ఎక్కడ కదే మా తమ్ముడు గదిలోకి ఈ పాన్ ఫ్యాన్ కాదు ఫ్యాన్ అదేలేవు ఫ్యాన్ పెడితే కష్టాసాలుగా ఉంటుందని మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది మోగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఇక చచ్చగా ఉంటానే తప్ప మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా ఓ ఎస్ అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా ఈ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ ఏంటో అనేది ఈ తమ్ముడు చేతకంలో తల్లిగండం ఉంది తల్లిగండం ఇరవై మూడేళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి చెప్పు తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది అది ఆవిడ చచ్చిపోతారటండి అందుకే వద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లి ఒప్పుకోలేక పాపం మహాతల్లి ముడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఇప్పుడు మీ తమ్ముడికి ఇరవై రెండేళ్ళు ఇంకొక సంవత్సరం శోభన ఆపితే మనం ఆమెను కాపాడుకోవచ్చు అలాగేనండి ఉడి పట్టు పెట్టేస్తానండి ఏంటా నీ దశంగా నీకు అమ్మ బతకాలం ఉందా లేదా ఏంటో అనేది నీ జాతకంలో తల్లిగండ ఉందరా నువ్వు ఇరవై మూడేళ్ళు కాపురించకూడదు ఇరవై మూడేళ్ళు ఇరవై మూడేళ్ళు దాటే వరకు కాపురించకూడదు ఆ తర్వాత నీ పిల్లలు నీ గది నీస్తాం ఈ లోగా కృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమని పని ఏంటే ఓ జంటను కలపడం కష్టంగానండి ఇడగొట్టడం పెద్ద ఇజ్జంటారా ఏ చూసుకోండి నా రెప్ప మీ చెప్పు రెప్ప చెప్పేట అదేనండి నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి అదే దాని మీనింగ్ నేను ఇంటి తమ్ముడు గారి పక్కన నేను ఉంటానండి ఆ ఊహమ్మ గారు ఊహలో కూడవారండి తాదు కూడదని కూడా ఒక వాళ్ళు వచ్చారనుకోండి తమ్ముడు గారి చేత అయ్యప్ప సమాలయించండి స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి ఏంటండి అలా చూస్తారా పొద్దున్న పడుతున్నారండి రండి ఇక నుంచి నీకు నాకు ఆంటీ నా మగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో ఎత్తుకు పై ఎత్తు ఎలా ఉందత్తయ్యా నీ ఎత్తుగలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను చాలా చక్కగా ఆడే నా గతిని నేర్చుకున్నాను అది గుర్తుపెట్టుకో నేను ఈ ఆటలో బాగా ఆరిపోయిన దాన్ని ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు ఇంతవరకు మీరు అనుకూలం లేని గడపాడుంటారు నాలాంటి సమూచి మీకు దొరికిండదు నాతో ఆట చాలా ప్రమాదకరం ప్రమాదం లేకపోతే ఆటలో అజాయం ఉంటుంది అత్తయ్యా పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమేమీ రాదు వచ్చిందిగా చూద్దాం చూద్దాం అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి చెప్పమ్మ గారు
ముసుకు తీ డార్లింగ్, ఆలస్యం చేస్తే ఓబే గడ వచ్చేస్తాడు. అబ్బా నాకు సిగ్గండి, ఆ లైట్ తీయండి. ఏది ఒక్కసారి ముద్దు పెట్టు. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డార్లింగ్, నీ నోరు చుట్టకంపు కొడుతుంది. ఏయ్ చుట్టకంపని నన్ను ఇన్సల్ట్ చేయకు, అది బీడీ స్మెల్ తెలుసా? ఏంటి నువ్వు బీడీలు కలుస్తావా? ఏ బీడీలు కాల్చే వాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపో. నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. ఏది ఒక్కసారి తిరుగు, నీ గుండెల మీద తల వాల్చుకోవాలనిపిస్తుంది. బాగా వాల్చుకో. చిలిపి, నేను అడిగింది వీపు మీద కాదు, గుండెల మీద. అది గుండె వీపు కాదు. గుండె అయితే మరి ఇప్పుడేగా లైట్ తీసేనన్నా మళ్ళీ ఎందుకే? చిచి, నీకు ఇలాంటి పాడలు అవుతుంది అనుకోలేదు. అది నేను వద్దు. నాకేం చెప్పద్దు, వీరితోనే ఉండి వీరితో సంసారం చేసుకోవాలి. సంసారం చేసుకో. గురుడికి జన్మలో శోభనం అవదు. బయటికి వద్దమ్మా, వెలుగులో మనుషులు నిజ స్వరూపాలు కనిపిస్తాయి. వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు. 9 నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగానే వెలుగును భరించలేక కెవ్వమంటుంది. అలాగని వెలుగుకి భయపడితే బతికేలేదు మావయ్యా. మీరేంటి యజమాని, మీకెందుకు మావయ్య భయం? యజమాని ఆ మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా. అది గుర్తు చేయడానికి మిమ్మల్ని రమ్మంటున్నది. నడవండి. నడవటానికి నా కాళ్ళల్లో శక్తి చాలు తల్లి. నడిపించడానికి నేనున్నాను. ఎవరు పిచ్చాడు? పిచ్చిదనా? ఆయన ఏంటి దేవుడు? హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నేను చుట్టూ ఓ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీళ్ళేదని శాసించి ఆ చీకటి కుట్ల బంధించింది హద్దు మీరు కాదు? ఈ మంచి మంచి మీద పిచ్చేడిని ముద్ర వేసి చీయొచ్చేలా మార్చింది హద్దు మీరు కాదు? అమ్మా సదా వాగులు చాలు, ఆయన లోపలికి తీసుకెళ్తా. కుదరదత్తయ్యా, బయటికి తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది మీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది మీ కోడలి గారి కోరిక. మా శిష్ట శాసనమే ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదా తేగారు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. వేదవేషాలు వేయకుండా నడి లోపలికి. ఏంటి తున్న పోతుల అడ్డంగా బలిసి తెగరొచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోతా. ఈ కొడుకులాగా నన్ను గుప్పిట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లు పడద్దాం అనుకుంటున్నావా? కిరస్నాలు పోసి తగలు పెట్టేస్తాను. కళ్ళ పూలు, నిలిక బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఇవాళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, ఈ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పెద్దవా చెప్పు తెగిపోద్ది. నేనే తిట్టగల తీగారు, కాలు తిట్టును. ఎందుకంటే ఆ తీగారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. ఏమో నాగమణి, నేను అలా బయటకెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు. ఏమా ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, నీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి, బీపీ బాగా పెరిగింది. మామూలు కొంచెం కాదండి,
నెంబర్ వన్ కల్తండి బాబు. అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేత సైని నాకే? అలా కాదు కానండి, ఓ అరగండి మీరు లోపలికి వెళ్ళొచ్చని చెప్తాను. సత్యాలు ఓసారి వద్ద నాకు ఎగబాటు వెళ్తాను, నాకేం సిగ్గుసరా లేదా ఏంటి? అదే కాదు సోరక రంపచ్చి బావు గారు రండి. అక్కడ రండి చెప్తారేంటి? బాగా కుదిరింది. సంసారం చూసుకునే వాళ్ళు వేసుకోకూడదు సీ కొట్టారు చూసారా? అది నేను వేస్తలేదు. బ్రహ్మాండంగా ఉంది. అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూద్దాం నువ్వు పెళ్ళాలి ముచ్చటికి ముచ్చట అడుగుతుంటే మధ్యలో నువ్వేంటి పండు ముచ్చట? నీకు నాకు ముచ్చటట్టే? నువ్వేటావు ఎంత చూసాక లేకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను తను కుకో ఎలా కుకుంటానండి? ఆ రాకుమడి పంపించేయాల. నిన్నే కదా రాకుమడికి తడెట్టింది. ఎండెక్కువైంది కదండి, మాటిమాటికి ఆడిపోతుంది. ఆర్ఆర్ తడెట్టా. ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపిసెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు? నువ్వు సచిన వెళ్ళటానికి లేదు, నేను బతికిన వెళ్తాను. సూత్తా సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే తెల్లారిని పని చెప్తానరా. తెల్లారలుగా నా పని చెప్పాలి అంటే ఏంటి? నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి, పొమ్మన్నప్పుడు పోటానికి నేను మ్యాటింగ్ అని అనుకున్నావా? దగ్గు పట్టారు అబ్బాయిని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది వంకాయ అట్టంకాయ? సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే తట్టుకున్నాడు తట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టం వచ్చారని నేను ఎందుకు పట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైగుడు కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేస్తలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను? అలాగే ఉంటాను. అయ్యే బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోని తాటని లోపలికి వస్తే సూర్రాదేవిని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే? ఏం జరుగుతుందంట? అంత దమ్ము ఉందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను, దమ్ము గురించి చెప్తావు కనుక వస్తున్నానా? నీ దుమ్ము లేచిపోతే వస్తానే. ఏది ఎక్కడిది? దుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తగరచిపోతున్నావు? అయ్యో బాబు అయ్యో బాబు, ఏంటి ఇట్టండి? నాకు పెద్ద ఎక్కువ నచ్చుతుంది. అయ్యో బాబు నా చేతులాగుందే బోడు నాయుడు, నా చేతులాగుంది బాబు. వద్దే 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 వద్దనికే వద్దే వద్దనికే వద్దే వద్దే బాబు అంబలిస్తుంది. నిన్నే బాబు వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కాడలు 30 నిమిషం మాట్లాడుకుంటాం, కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. జాన చెప్పండి. బాగోదే వెన్న వస్తాగా, నువ్వు పడుకోకు పడుకోకే తొమ్మకే. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చలగలేకుంటాను. వచ్చగానే ఉంది, రేపు పడుకో. లోపల ఇంకా వచ్చుకుందమ్మా. ఇది ఆషాఢ మాసం, ఈ నెల రోజులు కొత్తగా పెళ్లైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసం. అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి ఉంటుందమ్మా, నీ క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సరే చెప్పేస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకుంటా 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 పడుకుంటూ అబ్బాయి గారు అమ్మాయి గారు ఎప్పుడు చూడలేదు, ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి, మాట్లాడదు పని ముఖ్యం నాకు. చూసే వదిన అబ్బాయి గారికి మాట్లాడవద్దంట, ఆడికి లెగిసిన కానీ తానే పడంట. కొత్త పెళ్లి కొడుకుందా? నవ్వింది చాలుగా నాటైందా? వస్తుందమ్మా, ఒంటరి దగ్గర సంతలోకి వచ్చినట్టు ఇదేటి లావచెత్తున్నా. అటు చూడండి
సూర్లో కొడవల్లా ఇలా తగులుకున్నావంటే బాబు సరే పదా అలాయ్ సైడ్ అయిపోతున్నారా కూడేడతానని చెప్పి గడేస్తున్నారట నాకేటో లాగుండాలా చూడకే వాళ్ళ ముందు ముందుకు వచ్చేకే నాకు పోడ ఆలోచనలు వచ్చేస్తున్నాయి అక్క ముట్టుకోకే తప్పు చేసేస్తాను ఒళ్ళంతా తిమిరిపోతుంది అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను రెచ్చిపోవాలనే ఉండు కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మండి కదా ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా మంచిది కదా దానికే ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు చైత్రం అంటే వేసిన కాలం ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి చెప్పులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదంటారు చూసావా మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టపోయి బిడ్డన్న ఎంత ప్రేమ ఈ శాత బోరింగ్ లో నేను బోర్డులో వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో అబ్బా నువ్వు ఇంకా సేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టారే బాబు పిల్లలు పుట్టకుండా అంటించాను బాబు మంద ఏంటే బాబు గవర్నమెంట్ వాళ్ళు కోసం గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు అసలు నా గిన్నెలో మరి నాకు ఇప్పుడు చెప్తావేటే వెంటనే అవును నీకు మొదటి తరగతి పెళ్ళైంది ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే నీకు నీ యాభై లాగా నాకు శోభం ఉంది అది చెప్పింది వాసిని శోభం శైలం మామపై నాటయ్యా ఎంత గొప్ప మాట చెప్పిందే అవును ఇది నేలతో వేసుకోవాలి పాలతో వేసుకోవాలా అయ్యో కరుణ అది నా చిన్న మిరపకాయలాగా సిక్కిపడి చాలు కాని రండి జై వదినా ఏటా ఇంటికి వెళ్ళిపోతానే నీకే వచ్చిందా నీ అన్నీ గుర్తుకు చెప్తున్నాడు వాసు నీదేం పదేగా ఏమండి మీరు చాలా ధైర్య సాహసం ఉన్నవారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు ఎగ్జిబిషన్ లో ఆ రౌడీ విగ్రహం మట్టి కల్పించినప్పుడు మీ మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను అంత పిల్లలాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేంటండి ఓసి పిచ్చిదానా అది భయం కాదే ప్రేమ నీకు ప్రేమ సరే నీ మీద ఆవిడికి ప్రేమ ఉందా లేకపోవడం ఏంటే మా అమ్మకు నేనంటే పంచప్రాణాలు ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి మీ వెనకున్న ఆస్తి పాస్తుల మీద ఆవిడ ప్రేమంతా నటన మీరు చదువుకుంటే లోక జ్ఞానం అవుద్ది తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది ఎందుకు తన కొడుకు బాగుపడాలని ఊళ్ళంటి మీ నాన్నగారు నడు మిరిచి చీకటి కొట్లో పడేసింది ఆయన మాట లోకం నమ్మకుండా పిచ్చోడిని ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది అనీచురాలు ఏడుకు పండుగలను తావుకు కోరలోని విషయం ఉంటుంది కానీ మీ అమ్మకి నిలువెళ్ళ విషయమేనండి ఏంటిది లేకపోతే ఏంటమ్మా నిన్న కాక ముందు వచ్చింది నేను మాట్లాడలేదు తెలుసా నీ ప్రేమ నటనట నీ కావాల్సింది నా ఆస్తట అందుకని నా శరీరం అనిపించాట నాన్న పిచ్చివాడిని చేసావట ఆ రోజు నువ్వు ఊరిపోసుకొని చేస్తానంటే జాలిపోయి నీ మెళ్ళలో తాలిగట్టాను ముక్కు మొహం తేలి నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కళ్ళ కత్తుకుని ఇంట్లో పెట్టుకుంది ఆ విశ్వాసం కూడా అలాకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి నువ్వు పాలు విషయం కక్కుతున్నావే తను ఎప్పుడు నేను కోడలు అనుకోలేదు కూతురని అనుకున్నాను విన్నావే ఆ మాట
నిన్ను కూతురు అంటుంది. అలాంటి దేవతను పట్టుకుని అన్ని మాట్లాడడానికి అసలు అసలు ఇది మోరలా వచ్చింది. లోకం తెలియని పసిపిల్ల, ఎవరో ఏదో నూరు పోసి దాని మనసు పాడు చేసి ఉంటారు. ఊరుకో బాబు. తల్లి నిన్ను మాటలు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సహిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు. అవునన్నయ్య, తారో పేడ తెలిసి పారాయి. జరిగిన దానికి అమ్మ కాలు మీద పడి క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చెప్పులు. చెప్తావా ఇంట్లో నుంచి బయటకు వెళ్తావా? నాలుగు గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. భార్య అంటే నీకు ఎంత గౌరవం, భార్య భర్తల బంధం అంటే ఎంత విలువ. నీ మీద గౌరవం ఉన్నా, నీ మాట అంటే విలువన్నా, అభిమానం చంపుకుని వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు. నా చేతి నాకు అన్నం పెట్టగల, నా చదువు నా గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందు ఒక మాట, అబద్ధం తీయగా ఉండే విషయం, నిజం చేదుగా ఉండే అమృతం, ఈ విషయం నీకు త్వరలోనే తెలుస్తుంది. అనేసి కాళ్ళట్టుకుని సారీ అంటే సరిపోతా? నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అరే మరి మళ్ళీ కలుగుతా ఉంటావు, లేకపోతే ఏదో చిన్న పిల్లలు నోరు జరింది, అమ్మ పెద్ద మనసుతో క్షమించింది, మళ్ళీ కలుగుతావే? ఏ మన తప్పులు చేయదా, ఎలా నెలండి. రాక్షసి అనుకున్నావు కదా, కాదు బ్రహ్మ రాక్షసిని. ఇక ఇంట్లో నువ్వు తింటానికి మాత్రం నోరు విప్పాలి. ఎన్ని కట్టలు, ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలో వచ్చి కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగనా మొగుడి, ఇవరా నా మొగుడా. ఏమనుకోకే ఇంటికి పెద్ద పాలేరు, వాడి మీద చేసుకుంటాం, ఊళ్ళు పొగరకిందండి. ఇంటి మాటన్నారండి, మీ కష్ట సుఖంలో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టం లెక్కలు చూసి మీ అర్థానికి ఒక పాలు తప్పు చేస్తే కొంత హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే మీరు అజాగ్రత్తగా కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా ఎప్పుడ్రా? నాకు తెలియదు నాయని, నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరికొట్లు కొట్టిపోయాట, 1 లక్ష లాసు. వడగాలు వచ్చిందా ఏరా? నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి, చేపలు చచ్చిపోయాట, 1 లక్ష నష్టం. చెరువులో బండాలు రాలయా ఎప్పుడ్రా? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, తోడు దేవుడు, నేను బొండం అన్నా బండభూత అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారంటే అబ్బాయి గారు. హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పింది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసి చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు ఇక్కడే ఉన్నానన్నయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అండి యా వృత్తిక రాతి కదండి, జస్టే మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది ఆశపెట్టిందండి. గుమస్తా గారు అయ్యా ఈ పద్ధతి చదవండి. అది చెప్పండి. బెల్లం బట్టికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు, వదగాలి వల్ల మది కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1 లక్షన్నర. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు,
వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం లచ్చన్నర పంటుకుని వడగాలి వస్తే లాభం వచ్చిందా చూడు మామా నా ఆవిడ నాకు చదువు చెప్పింది అందులో నట్టనే రాసిందంట అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా లాభాలి నష్టాలను చదువుతారు అనుకుంటా నువ్వు కొంచెం మూస్తే మంచిది అనుకుంటా ఏంటి గుమస్తా గారు ఏంట తప్పుడు లెక్కలు ఓపిగా అయ్యా వీళ్ళలా చెప్పగానే ఆ గన్నట్ అయ్యా ఇప్పుడు అది అవసరమా అయితే ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోకి వచ్చారు చెప్పగలండి బాబాయ్ గారు నన్ను పెద్దొచ్చి తాజెత్తి దగ్గర అయించారు పెన్నింటి అసలు లెక్కడతావరా రాబా రాబా మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదల్లుడు అదర్ ప్రామిస్ రాబాయ్ మర్యాదగా కొట్టేసిన ఎక్కడ రాసేసి చెప్పు లేకపోతే కాల్చి పడత పొద్దల్లుడు నానమావని చంపితే పాప చుట్టుకుంటుంది ఏంటి చుట్టుకునేది చుట్ట కౌసండి క్రిస్టియన్ చంపితే ఏం చుట్టుకుంది మీరు మేటనొక్కండి ఒక్కరికి ఎక్కేస్తాడు కక్కడానికి నా దగ్గర ఏం లేదల్లుడు తిన్నదంతా మీ మేనంత జబ్బుకే జీర్ణం అయిపోయింది పైసా కూడా లేదు ఫాదర్ ప్రామిస్ అమ్మో పాము 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 పెద్ద పావురా అవునండి నేను కూడా చూశాను మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది కత్తల పావురా కత్తల పాము కదండి అది మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి నేను పట్టేస్తాను కదండి మీరు చూసింది అందులో దూరిన కట్ట పావురా బావగారు చంపే సరిపోండి అది మా పెంపుడు స్నేకు అంటే పాము పెంచుకున్నారా పావులు పూజిస్తే పిల్లలు పుడతారన్నారు రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నామన్నమాట పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది అయితే ఒకసారి పిలుస్తున్నాం సారీ ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు ఈ అవ్వారం ఏదో అడ్డుకోరగా కనిపిస్తుంది ఈ పరుపు సార్ దొరుకు దొరుకుతా అక్కర్లేదు మా పరువు తీసిన చాలు మా పరుపు కూడా తీక్కర్లేదు మా పరువు పోయింది చంద మా పరుపు మేము చచ్చే ఉన్నాం పదా పదా నిజంగా అందులో పావుంటే చిన్న పోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చింటుంది అవును నిజమే రే తోలు అలాగనండి తగ్గదు చూసావరా ఎన్ని నోట్ల కట్టల పావులున్నాయో అమ్మ దొంగ నా మామయ్య నన్నే మోసం చేస్తావా నన్ను మోసం చేసింది మిమ్మల్ని కదండి లేవట్లాంటి మీ అమ్మగారిని ఆవిడ నమ్మకాన్ని ఒకసారి అత్తయ్యని చూడండి పాప తన అమ్మగారికి నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలపించుకున్నారు చిచ్చి ఇది మీ మేనమ అంటే నాకు మండుతోంది ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో మా అమ్మకు తోడబడ్డాడు కనుక ఇంత ద్రోహం చేసినా ప్రాణాలు వదిలిపెడతాను రే బాబాయ్ బాబాయ్ రేపటి నుంచి వీళ్ళ శాత గోసులు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేసి అలాగే సారీ అన్నడు మేము ఆ పనులు చేయలేం హలో మాస్టర్ మిమ్మల్ని మూడు పూటలా ఎరగదని మీ చేత పనులు చేయించే పూచి నాది మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి అబ్బాయి గారు డబ్బు అమ్మకిచ్చి బీరాలు పెట్టమను ఇంత డబ్బు మీ అమ్మగారు బీరాలు పెడతారా ఏ ఆవి నాలుగు కాలాలు పాటు బ్రతుకుండడం మీకు ఇష్టం లేదా ఏంటే మీ మామగారు దుర్బుద్ధి చూశారుగా మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఆవి నెత్తిన చేసి ఈ డబ్బు తీపతే అమ్మో నిజే డబ్బు కోసం వీడు అనుకుని చేసినా చేస్తాడు అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతాం ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి సరే మీరు చెప్పారుగా చేస్తాను ఏదో కంచు కంచు అనుకున్నాను కదండి ఇది అల్లకట్ట కంచు కాదండి మంచి పోత కంచు సభాష్ బాగా నటించావు గొప్ప నటివి ఆ విషయం అందరికీ తెలిసిపోయి గారు మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు తల్లి నేను మీకంటే గొప్ప నటిని నేను నటించిన మొదలుపెట్టేసరికి నేను ఇంకా పుట్టలేదు ఆమె ఉంటాననుకున్నావు కదా ఆమెను ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకు ఉన్నాయని నాకు తెలుసు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం
ఎంత అదృష్టం అన్ని మర్చిపోతున్నాను ఇన్నాళ్ళకి ఎత్తుకు పరిగెత్తి వేసే సమీక్ష జరుగుతుందని మీరు మర్చిపోతున్నారు కదా ఎత్తుంటూ తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి నేను చెప్పాను రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఏమాత్రం తెలీదా ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు 20 ఏళ్ళు కుర్రకుంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు 60 ఏళ్ళ అనుభవం ఉన్నదాన్ని కాబట్టి నేను నీలాగా బాగను 60 ఏళ్ళ వయసుగానే రిటైర్ అయి మూల కూర్చుని 20 ఏళ్ల కుర్రకుంకకే పెద్దలు ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు ఇదిగో చూడమ్మా నీకు తెలియని రోటుంది ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను సరిగ్గా 24 గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆ పెట్టిన నీ చెట్టు నువ్వే నాకు అందిస్తావు అలా అందుకోకపోతే నా పేరు నాగమణి కాదు మా పరువు బజారు పని చేయకు అత్తగా కాదు అమ్మగా అడుగుతున్నాను ఈ ప్రయాణం మానుకో ఏంటమ్మా ఏంటి అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు ఇక్కడేం తక్కువ ఉందని ఆయన డాక్టర్ చదివారు పట్నంలో హాస్పిటల్ కట్టాలి డబ్బు కావాలన్నాను దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా ఇదంతా దరబా బాస్తి అబ్బాయిల వాళ్ళకి ధారపోయటానికి ఒప్పుకోను అన్నారు అవునే ఈ ఆస్తంతా మన్నైతే ఇప్పటికే నా చదువుల కోసం గోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టాడు ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బంటాలా అందుకే వెళ్ళిపోతానంటుంది మా నాన్న గతిలో నడకాదు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరి పూసుకొని చేస్తాను అమ్మా ఏంట మాటలు ఇప్పుడు నీ మూడుకు హాస్పిటల్ కట్టించాలి అంతేగా రే ఎంత వద్దురా 5-6 లక్షలు సుధా నిన్నకి ఇచ్చిన ఆ డబ్బట్రా ఆలోచిస్తున్నావేంటి వెళ్ళి పట్రా వద్దులే బాబు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబోలు పరాయి వాళ్ళు ఎవరమ్మా నా తమ్ముడికి ఇస్తున్నాను కాదంటే అది ఎవరు ఏ వెళ్ళి పట్రా మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్తయ్య అమ్మ అవునవును అమ్మకి బాబు టైం ఎంత అయింది చెప్పు కరెక్ట్ గా 1 నిమిషం తక్కువ అమ్మా 12కి ఏం దేనికమ్మా 12 దాటితే వజ్రం వస్తుంది అందుకని నాకు చిన్న ఐడియా వచ్చింది ఏంటది ఈ డబ్బుతో ఎక్కడో పట్నాలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి కట్టడం మంచిదంటారా ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాసుపత్రి అని మీ అమ్మగారు పేరు మీద ఆసుపత్రి కట్టడం మంచిదంటారా నాగమణి ధర్మాసుపత్రి అవునండి మీ అమ్మగారు పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల వారికి ఎంత పేరు ఎంత గౌరవం మనకి ఎంత తృప్తి ఎంత మంచి మాట చెప్పారు చూసామా చూసామని పెద్దకొని తెలియటట్లు కానీ బాబు ఏ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడ్చారు ఆడికేం తెలుసమ్మా నీ పేరు మీద ఆసుపత్రి మనోళ్ళు బంపరు శంకుస్థాపనకి ఏర్పాటుగా తన రెడీగా ఉండండి అందుకే మరి నేను కంచు కంచర్చించుకునేది ఏమనంటే అన్నా అంటారు కంగారు పడకుండా రాత్రి చెప్పిందంటే చెప్పండి ఓసి నా కోడిగుడ్లో తెలుసానా నా కంగారంటే ఓడిపించాను మన ఆలో చెప్పేదంటే ఆసుపత్రి అన్నమాట నీకు తెలుసు నేను పెద్దగా కొట్టుకోలేదు కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ కాదు ఆడి పట్నంలో ఆసుపత్రి కడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టండి అంచేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఉత్తిన మందులు ఇస్తాను మా తమ్ముడు చూసారా పేగారు పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు అప్పుడే పోలీస్ స్టేషన్ పరిగెట్టుకుంటే చెప్తున్నారా ఇదేంటండి మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం పోలీసుల కోసం కాదు మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు నీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవటానికి పాకలో మేకలకు మీరు బలేవారండి ఆడిని లక్ష లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ చేశాను రాత్రి అనక పగలనక కట్టుబడి చదివాడు ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి
డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడుచుకుంటా ఉండే? అయితే ఆయన సర్టిఫికెట్ చూపించమండి. చూపించండి మరి గారు, మీరు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం. ఎంత తమ్ముడు మెసేజ్ చదండి. మీరు ఆగండి ఇన్స్పెక్టర్ గారు, నా మరిది గారిని ఎందుకు పెట్టారు? ఆయన ఏమైనా దొంగ అంత కూడా? అవును, ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ని చెప్పుకొని తిరిగే దొంగ. రేపు చేతకంది వైద్యం చేసి ప్రజలు చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచమిస్తా అన్నాడు, అందుకే లాక్ కొట్టాను. ఇటువంటి సంఘద్రోహం నీ ఊరికే వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ గారు, మీ కాళ్ళు అట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు అల్లేదు. నేను అరెస్ట్ చేసిన గదో పనికి మీ అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు, ఈ తప్పు కాయండి. వారికి నేను బుద్ధి చెప్తాను, మా అమ్మే దొట్టు. మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నాం. ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్ ఉండకూడదు. కానిస్టేబుల్ సార్ పదండి. దరిద్రుడా, నీ సదవలేదని బాగలేదు, డబ్బు పోయిందని బాగలేదు, ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశాం. ఎంతటా మీరు, ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారు. చెడ్డాతులు మీకు అన్న కొడుకు వాళ్ళు ఇంకా కుట్టి చంపి నరికి అలాంటి చెబితే నిజంగానే కుట్టి చంపేస్తారు. మీరు ఆవేశ పడకండియా. రేపటి నుంచి మీ అత్త మామల్లా నేను మీ పళ్ళం గోచలు కట్టుకుని పళ్ళం పనిచేయండి. బాబాయ్ బాబాయ్, నేను చూసుకుంటాను కదండి. ఆ బాబు, మరి డబ్బులు ఏం చేయమంటావు? సరకేయండి. ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చీచీ చీచీ, అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. ఎలా ఉంది మన దెబ్బ? దేవ భూమన్నట్టుందండి. అయ్యి బాబు, అలాంటి ఇలాంటి కంచి కాదండి, మంచి కంచి కట్. తెచ్చావా తెచ్చావా? ఏంటండి తెచ్చేది దొండపాడు బెండకాయ? ఇదేమన్నా కోటా కిరసనాలు అనుకున్నారా, రేషన్ బియ్యం అనుకున్నారా? ఎర్ర త్రికోణం అండి బాబు, నీరేద్దు అదేనా తెచ్చావని అడుగుతున్నాను. ఆవటానికి కుట్లో మిగిలితే కదండి, పిల్లి అయిన వాళ్ళకదే పిల్లి కాని వాళ్ళకదే. అయినా నేను తల్లి కడతాను, ఆ గుత్తి గురయ్య గారు వేసిస్తుండదండి. ఓ 70-80 ఉంటాయి. మరి ఆడికి ఎందుకంటే పాతికి 300 పాతి కొన్నారా? ఏం చేసుకుంటారా? ఏం చేసుకుంటాడో ఏం చేస్తా ఉండే, నెల వేసుకుని అప్పుడు ఒప్పిడిగా వాడుకుంటాడండి. ఆ సంబంధం ఉందండి. రేరే అడిని అడుగు పదపట. పిలిచారా? నేను కాదండి, కంచు గారు. కంచు గారు వస్తున్నాను, ఉండరా, ఆపడి మీద ఉన్నాను. అది కాదండి, ఒకసారి రండి. ఏంటి? మనకి ఇంకా ఆషాఢ మాసం అంత అక్కర్లేదండి. ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది. అంటే సరిగ్గా తెలిసి వాసిన మొలకాయ మీద గలకాయ. గౌరీ, గౌరీ, నాకేం కాలేదు. వదలటానికే నాగమణి నిన్ను కట్టుకున్నది, పట్టుకున్నది. నీకు గతి పడుతుందని కళ్ళు కూడా ఊహించుండరు కదత్తుయా. నా వంశస్థు బంగారు కొండ, నా మొగుడు చెల్లి, నా అత్త కూతురు. ఏమైంది తల్లి? 20 ఏళ్ల క్రితం మెట్ల నుంచి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారింది. అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే విరిగింది. అంటే అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిన కూడా పిచ్చి పడుతుందా? అక్షరాలా, మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు, కరెక్ట్ గా చెప్పారు. నీకెలా తెలిసింది? అదే ఎక్స్పెక్ట్ చేశానన్నమాట. హలో, ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నూనె ఉండొచ్చు, కాలు జారచ్చు. నువ్వు కాలు జారావు అంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా ఏంట పడిపోయంట? మీరు లేవకండి అత్తయ్య, నేను చెప్పాను కదా. ఏమండి అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి. మెట్ల మీద పడిపోయిందా? దెబ్బలేం తగ్గలేమ్మా? బాగా తగిలేరా, 3 మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్య గారు,
వడ్రంగి మేస్త్రి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా వడ్రగేట్రా అదమ్మా. అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా అని తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడిద? అయ్య బాబు, టీబీ మలేరియా అంటే అంటిపేది కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి, ఎల్కేజీ యూకేజీ. అంటారేంటండి, ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారిన్ 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 అండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడ ఉన్నాండి? ఇక్కడ. అయ్య బాబాయ్, అక్కడేం చెప్తున్నారండి? ఇక్కడ కుర్చీ దగ్గర పడిపోయా బాబు. మీరే అడ్డ పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులే వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టాపా కట్టేస్తుంది. నువ్వు ఉన్నవా డాక్టర్ గారు, మీరు చూడండి ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. వందేనా? కాదు, 200. 200 డిగ్రీల జ్వరమే అయితే పాపం అత్తయ్య గారు సులసల కాగిపోతుంటారు. అవును నిజమే. అయితే నువ్వు కాస్త తడిగొడితే చమ్మ నుదుతుంది. ఇదిగా ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే వెళ్ళిపోతాను అంతే. డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోట ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారు ఇక్కడి నుంచి ఉప్పు కారం తినకూడదండి? ఆవిడ తినొచ్చు, కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక్కడి నుంచి సబ్బు కూడా పెట్టు. డాక్టర్ గారు షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ ఆ షుగరా? ఆ షుగరు షుగరు షుగర్ ఎంత కమ్మటి వాసన, నేతి మిఠాయిలా గుమగుమ లాడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ, ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తోంది. అంటే ఇక అత్తయ్య గారు ఉంటే అన్నం కూడా తినకూడదు అన్నమాట? అవును, అన్నం కూడా తినకుండా బాబు చక్కగా ఉప్పులోని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా పోనీ, అందులో కోడిచికి నచ్చుకోవచ్చా, మేక మటన్ కూడా పెంచుకోవచ్చు, కాకపోతే వెంటనే ఇంకొక పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమి తినదంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, 3 పూట్ల 3 మూపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మేమేనా మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీకొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు. మీరు బతకాలి అమ్మగారు, మీరు బతకాలి అమ్మగారు. డాక్టర్ గారు, గంజి తగ్గి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా? ఏంటమ్మా, పొద్దుటి నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నావు, ఆవిడ బతకడం ఇష్టం లేదా? అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పనేళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్కాడొక్క చూడాలి, రోజుకి 100 సార్లు ఇనప్పెట్టి తాళం తెలుస్తుండాలి. దాని మంత్రి కదంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చేస్తారని చెప్పండి. తిరిగి తొంగడం తప్ప, కాస్త కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయాలండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతాను కరిగిపోతాను, నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. బీకాం చదివితే ఎవరికి గొప్ప, చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా. అమ్మా ముందు తాళాలు ఇచ్చి. అది బాబు దానికెందుకు శ్రమ, చిన్నపిల్ల గుర్రం లాగుంటే అది చిన్నపిల్ల ఏంటమ్మా? ముందు తాళాలు ఇచ్చే, ఎందుకు తీసుకోవచ్చు చూస్తాను, ఇచ్చే. ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక్కదాన్ని నువ్వు ముయ్, నువ్వు ఒక్కదాని చూసుకోవాలి. పొరపాటుని తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతిలో నన్ను కనిపించాయో పంబరేగిపోతే అసలే అమ్ముకుంటూ బాలేదు, మధ్య నేడు పెట్టి. ఏడుపొచ్చింది బాబు, ఏడుపొచ్చినా ఏడవకూడదా? కూడదు. ఏమండి అత్తయ్య గారు కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది, ఒక పొట్టేనా అన్నం పెడతానండి. చంపేస్తాను. రే ఓబయ్య బాబయ్య, ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప మీ చెప్పు. ఏంటి మీకు మళ్ళీ? ఇదిగో డాక్టర్ గారు, నా డబ్బులు కనపడక నేనే ఇస్తుంటారు. ఇదిగోండి మా ఆవిడ కష్టం. అయ్యో అక్కర్లేదండి, వాంతి చేసుకుంటే అక్కర్లేదంట పెట్టి. ఇది జబ్బు వంటి కాదండి. మరి మీరు మీరు నా అది కాబోతున్నారు. ఎంత మంచి మాట చెప్తావే అమ్మా, నువ్వు బాంబు కాబోతున్నావు, నానా నువ్వు తాత కాబోతున్నావు. రే అబ్బాయ నువ్వు గుల్లబ్బా గారికి పెద్ద పిల్లలు అవుతానండి. అదే అదే.
ఇదేమిటి కోడి చికెను మిరక పాలు తెమ్మన్నాను కదా పొట్టి చేతులతో వచ్చావేంటి హలో మేడం గారు ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్లు తాగిస్తున్నారు ఇంకా మనకేం చేస్తుంది హలో 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 హాయ్ జిమ్మీ జిమ్మీ కాదు మమ్మీ జిమ్మీ అంటే కుక్క మమ్మీ అంటే అమ్మ ఓ మమ్మీ మై డ్రెస్ హౌ సెలెక్ట్ నైఫ్ నైఫ్ కాదు వైఫ్ నైఫ్ అంటే కత్తి వైఫ్ అంటే పెళ్ళం మమ్మీ దిస్ గెటప్ యు లైక్ అత్తయ్య గారు ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులా ఉన్నారు కాదు అవునమ్మా ఇప్పుడు వాణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతుంది మీరిద్దరు చిలక గొడకలాగా ఇండి నూరేళ్ళు వర్తిల్లండి థ్యాంక్స్ డాడీ యెస్ మై సన్ ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మోడ్ క్యారీ ఆన్ మై సన్ కమ్ ఆన్ డార్జిలింగ్ టోటో బిర్లా ఓబయ్యా దీనిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకుందాం అలాగే బాబాయ్ అక్కడ కొబ్బరికాయలు పదుల్స్ ప్రసాదం ఈటింగ్స్ ఎస్ సి బామర్స్ ఈ లోపు కాయలన్నీ ఒలవపోతే మీ బుర్రలు పదుల్స్ సి వైఫ్ టేక్ కేర్ బాబ్స్ నడు ఫ్రెండ్స్ టాటా ప్లీజ్ సౌండ్ హారన్ సిస్టర్ ఎక్కడ ఇంకా మన గేమ్స్ సాగం మనం ఈ వర్క్స్ చేయలేం పదండి సింగపూర్ షిఫ్ట్ అయిపోదాం ఆడెవరు ఉన్నారు అదేంటే మన ఓహమ్మ బాను బుస్తున్నారు కదా వెరీ రిచ్ మ్యాన్ ఈ పిగర్ని ఎక్కడ చూసినట్టుగా ఉందే నువ్వు బుస్సు కదా అప్పుడు ఇప్పుడు మరి ఈ గెటప్ ఏంటి అయ్యా తమరికి బొంబాయి బాంబు కేసులతో కోతంత కనెక్షన్ ఏమైనా ఉందా మారు వేసంలో తిరుగుతున్నారు మారు వేసం అంటే ఇదేమన్నా అసలేసం మొన్న వేసింది మారు వేసం అయితే తమరు సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా సింగపూరా అదెక్కడుంది అదేంటండి మీది చెంగరాయకొండ అంటే అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్ దుబాయ్ లో దూద్ ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నారు గ్యాసా దేనికి పేదంటి పిల్లంటే మీరు చేసుకోరని గొప్పింటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారు వేసలేంచి అబద్ధాలు చెప్పించాడు సింగరాయకొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు రావులూరు గుడి ఉంది కదా ఆ గుడి ముందు మొదటి మూడు మెట్లు మనయ్య అంతే తమరు ఏముంది ముష్టివాడి తల్లి ధర్మం చేయండి బాబు అదనమాట వారిని ముష్టి చెప్పులో నా కొబ్బరి చెప్పే ఎంత మోసం చేసావరా ఈ బ్యాడ్ టైమెంట్ చెప్తో మనకేమో ఫ్లాట్ మీద ఫ్లాట్ పడిపోతుంది కోళ్ళేమో హిట్ మీద హిట్ కొడుతుంది ఇదే దానికి ఆఖరి హిట్ ఏంట ఆఖరి హిట్ జస్ట్ ఇప్పుడే కదా చిలక గోరింకల్లాగా కలకోలం వద్దులంటి అందించా చిలక గోరింక ఎప్పుడు కలం అన్నయ్య ఆడుతూ పాడుతూ పాడుతుంటే కంపోగింపే ముల్లదే నమస్కారం వాళ్ళేశ్వరరావు గారు వాయిస్ స్పీకింగ్ నేనన్నయ్య గారు సుధా వాళ్ళ నాన్న హలో బ్రదర్ హౌ ఆర్ యు అన్నయ్య గారు ఏంటిది అదే అదే హోంవర్క్ హోంవర్క్ ఇలా ఆదివారం కదా సరదాగా పిలకలు చేస్తాను అన్నమాట ఆబి ఆబి జరగానే మీరేంటి సడన్ గా సండే వచ్చారు ఏం లేదు అమ్మాయి నీళ్లు వేసుకున్నాను ఉత్తరం రాస్తాను చూసిపోదామని వచ్చాను అర్రే అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళరే శస్త్రక్కతే ఉంది శస్త్రా రండి కూర్చోండి తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను దానివల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదమ్మా రామ 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 అస్సలు ఇబ్బంది లేదు అంత పిచ్చ హ్యాపీసే కదమ్మా అమ్మాయి గారు నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది అంతగా నా అదృష్టం చూడమ్మా కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాను రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండండి అలాగే వీలు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తాను వస్తానమ్మా నువ్వు కూడా తినమ్మా నోరు సవి చచ్చిపోయి ఉంటుంది నాకు కావాల్సింది ఇది కాదు గన్నీరు పప్పు మురారి అమ్మా వెళ్ళి కాస్త గన్నీరు పప్పు పొడి తీసి తీసురా గన్నీరు పప్ప అట్టింటే చచ్చిపోతారమ్మా అది నీకెందుకు నాకు కాదు కడుపుతో ఉన్న దానికి దాని కడుపులో ఉన్న బాడీకి పుట్టింటి వారి కుంకుమ పువ్వులో
అత్తంటి వారి గన్నేరు పప్పు కలుపుతాను. కూతురు లాంటి కోడలు పసుపు కుంకుమతో వెళ్ళిపోతుంది. బాబు, అమ్మా, ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు ఇచ్చెళ్లారు, అమ్మాకి ఇవ్వు. ఏంటమ్మా ఇది? కుంకుమ పువ్వు. కడుపుతో ఉన్న వాళ్ళు పాలల్లో కలుపుకుని తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు. మర్చిపోకుండా రోజు వాడమను. అది మర్చిపోయినా నేను మర్చిపోను, స్వయంగా నేనే కల్పిస్తా. ఏంటి అమ్మి? కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చేస్తారో వాళ్ల పలికలతోనే పిట్ట పుడుతుందట. నాకేమో తలపిస్తే మీ మావయ్య, కడుపు తాడితే ఓబయ్య తప్పకెవ్వరూ కనిపించవట్లేదు. అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను. అలాగా అయితే వెంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు. అమ్మలాంటి పాప పడుద్ది. నాకు బాబే కావాలి. లేదు, నువ్వు పాపనే కనాలి. నేను బాబునే కంటాను. కుదరదని చెప్పానా? అయినా ఆడపిల్ల నట్టింటే తిరుగుతుంటే అంత అందంగా ఉంటుంది, అర్థం చేసుకో. ఏంటి పాలల్లో కలుపుతున్నారు? విషం. నువ్వు నా మాట అంటలేదు కదా కలిపిద్దామని. నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకున్న విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను. నీ చేతుల మీదుగా ముట్టేదేలా చావడం కన్నా నాకింకేం కావాలండి? నోరు మొత్తావా? చచ్చిపోద్దట చచ్చిపోద్ది. అది కుంకుమ పువ్వు మీ నానిచ్చేలాడట. చూసారా, మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమ, గుర్తు పెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు. మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ, గదిలో పక్కంటే గుర్తు పెట్టుకుని మరీ పిలిచిచ్చింది. ఇదిగో తాగు. కలిపింది సరిపోదేమో, ఇంకొంచెం కలుపుతాను ఉండు. అయ్యో చాలండి, మొత్తం అంటే ఒకరోజు తాగేస్తా, రేపటి నుంచి ఏం తాగాలి? రేపటి నుంచి కావాలంటే ఇంకో 100 డబ్బాలు తప్పుతాను, ముందు తాగు. ఏంటి తాగే? మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాను కదా, ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను. అవునవును నిజం, వెళ్ళరా. అమ్మా, మిమ్మల్ని చంపాలని చూస్తున్నారా రాక్షసులు? అనేది అవునమ్మా, మీ నాన్నగారు తెచ్చిన కుంకుమ పూలో గన్నెలు తప్ప కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు. అది విషయం అని తెలియక ఆయన మీకు పాలను కల్పిస్తున్నారు. కాకుండా చచ్చిపోతారు. ఏ తనకు రావే, పాలు చల్లారిపోతాయి. ఏంటి పూజ బాల్? ఏంటి కత్తి? ఇది తీసుకుని మీ చేతులతో నన్ను నరికేయండి. ఏంటి మీకు అన్న పిచ్చి పెట్టిన? నేను నిన్ను చంపేయండి. ఎవరూ పెట్టిన విషయం ఇచ్చి చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి, హాయిగా చచ్చిపోతాను. విషయం అంటే? ఓహ్, ఇందాక సరదాగా నేను విషయం అంటే నిజం అనుకున్నావా? ఓసి పిచ్చిదానా? మీరు సరదాగా అన్నది నిజం. ఆ కుంకం పోలో విషయం ఉంది. ఇంట్లో విషయం ఉందా? అది తెచ్చింది నాన్నే. మా నాన్న తెచ్చినప్పుడు అది బట్టి కుంకం పువ్వే. మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది, ఆవిడ దాన్ని విషం కలిపింది. ప్రియాతి ప్రియమైన అమ్మ, మీ కంటికి దేవతలా కనిపించారు. మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మలేకపోతున్నారు కదా? మీరనుకున్నట్టు మీ అమ్మ నాగ దేవత కాదండి, నాగ పాము. తన పిల్లలు తనే చంపుకు తినే విష పురుగు. మా అమ్మ దేవతే, దేవత. ఆ దేవత విషయం కలిపిందంటే మీరు నమ్మరండి. నాకు తెలుసు, అందుకే నేను చంపమంటున్నాను. మరొకరు ఆ మాట అంటే మరు క్షణంలో చంపేశామండి. కానీ ఇంకా పనిచేయలేదంటే నీ మాట మీద విలువను బట్టి. మా మామయ్య దొంగ అన్నావు నమ్మాను, మా తమ్ముడు మోసగాడు అన్నావు నమ్మాను, కానీ మా అమ్మ హంతకురాలంటే నమ్ముతానుకున్నావా? వాళ్ళలో విషం కలిసిందని, కలిపింది మా అమ్మాయినని ఎలా చెప్పారు? ఎలా తెలిసింది? ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నేను నిజంగా నరికేస్తాను. చెప్పు చెప్పు. నిజంగా ఈ పాలల్లో విషయం ఉందండి. ఇందులో విషయం కలిపింది మీ అమ్మే. కావాలంటే మీ అమ్మని పిలిచి పాల్గొనమండి. ఈ విషయం తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా? మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం ఉంటుందండి. పిలిచి తాగమండి, పిలవండి.
ప్రయత్నించి తాగమంటాను. కానీ మా అమ్మ ఈ పాండా గచ్చిపోతే ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసి నిండకు చచ్చిపోతుందని దీంతో పగిలి చచ్చిపోతుంది. ఇప్పటికేమన్నీ పిచ్చి నమ్మకాన్ని వదిలిపెట్టండి, అంత మై నుంచి బయటపడండి. నేను చెప్పేదంతా నిజమండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద వట్టేసి చెప్తున్నాను, ఆ పాలల్లో విషం ఉంది 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 ఉంది. ఈ పాలల్లో విషం ఉందనే కదా, అది రుజువు చేయడానికి పాలు మా అమ్మే దాగనక్కర్లేదు, నేను తాగినా చాలు. దాన్ని మీరింత పని చేస్తారని ఊహించుంటే పాలు తాగేదాన్ని. క్యాండి రండి, డాక్టర్ వెళ్ళిపోయింది. నేను తాగింది విషం కాదు పాలు. అయ్యో నేను మీకు ఎలా చెప్పను. రాక్షసి నా బుట్ట చెల్లిపోతుంది, నా మాంగళ్యం తెగిపోతుంది. నేను చావు బతుకులో ఉన్నారు, ఉంటే చెప్పవే. అప్పుడున్న విషయం దాన్ని డాక్టర్ దొరికెళ్ళాలని చెప్పవే. ఉన్నవా తెలిసి చెప్పు. ఉన్న మహాతల్లి ఊడిపోయినమ్మా, నీ ముందు కలుపుకోవడం విధంగా ఊడిపోయిన బొత్త కొట్టున్నాను. నా దొరికి నాకు తగ్గించు, నిలగిన డాక్టర్ దొరికి పంపించు. ఇంత ప్రాధాన్య పెడుతున్నా కూడా నీ మనసు కరగడం లేదా? వాళ్ళకి ఏమన్నా అయితే నువ్వు కోరుకున్న ఆస్తి కూడా నీకు దక్కదు. కనీసం ఆయన దగ్గరనే ఉండి నీ వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. అమ్మా అదేమవుతుందో విన్నావమ్మా, కోడలు మనవుండో మనవరాల్లో కనిస్తాను. నువ్వు గంప రాస్తే ఎదురు చూస్తుంటే అదే విషయం కలుపుతా ఉంటుంది. అత్తకి కోడలికి పడకపోవచ్చు, అంచే దాన్ని నువ్వు సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావని చెప్పచ్చు. అంతేకాని ఇలాంటి లేనిపోరని చెప్పి ఎలా నమ్ముతానమ్మా? రెండిందిగా డాక్టర్ని తీసుకురావడానికి రాణి ఆయనే చెప్పాడు ఆ పాలలో విషం లేదని. అసలు ఏ పిల్లైనా బిడ్డకు విషం పడుతుందా? అమ్మంటే ప్రాణం పోసే దేవతే కాని ప్రాణం తీసే దెయ్యం. మా నాన్న తెచ్చినప్పుడు బట్టి కుంకుమ పూజ మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది. విషం కలిపింది. నేను నీకు పిన్నే కాదు బాబు, అమ్మని. నువ్వు కడుపులో పెరుగుతున్న బిడ్డను బలి తీసుకో. అమ్మా వద్దమ్మా, నువ్వు తలపించుకోదు, నేను భరించలేను. బిడ్డ పుట్టగానే అమ్మ అనే మాట నేర్చుకుంటాడు, ఆ తర్వాత బళ్ళోకి వెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకుంటాడు. కానీ నేను బళ్ళోకి వెళ్ళాను, నీ ఒళ్ళు అమ్మా అనే మాట దగ్గర అయిపోయాను కదమ్మా. ఆ రెండక్షరాలు తప్ప మూడాక్షరం కూడా నేర్చుకోలేదు కదమ్మా, మరి నాకెంతకన్నా ఈ శిక్ష. ఈ రక్తం చూసావమ్మా, అమ్మ అమ్మ అనే కొట్టుకుంటుంది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్తపొట్టు అమ్మ అనే అంటుందమ్మా. ఎందుకమ్మా నీ కోడల్ని చంపాలనుకున్నావు? ఈ వెడప ఆస్తి కోసం నిజంగానే నీకు ఆస్తి కావాలనుకుంటే దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతకం మొక్కు పెట్టరా అని ఒక్క మాట ఒక్క మాట అంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా. సరే నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది, నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట అంటే సంతోషంగా నేనే చచ్చిపోయాడిని కదమ్మా. ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా అంతకు రలువయ్యావు? నేను చచ్చిపోతున్నానమ్మా, ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని అంతకురాలను చేశానన్న బాధతో చచ్చిపోతున్నా.
ఒక్క కోరిక ఆఖరి కోరిక మా నెలలో ఆడవాళ్ళు శ్మశానానికి రారు నా కోసం నువ్వు రావాలి నా తలకడ నువ్వే పెట్టాలి నీ చేతుల్లో పెరిగాను నీ చేతుల్లోనే పోవాలి బ్యాంకు లాకర్ లో పెట్టినట్టుగా గదిలో పెట్టి తాళం వేసేసావు మరి బ్యాంకు రూల్స్ ప్రకారం లాకర్ ఓపెన్ చేయాలి అంటే ముందుగా సంతకం పెట్టాలి కదా సేమ్ నువ్వు దస్తావేజుల మీద సంతకం పెట్టు మా సిస్టర్ ని కీస్ ఇచ్చేస్తే నువ్వు డాక్టర్ ని తీసుకెళ్లి వైద్యం చేయించుకోవచ్చు మీరు మనుషులు కాదా ఆయన చావు బతుకుల్లో ఉంటే మీరు ఆస్తి కోసం చేస్తున్నారా చెప్పు ఎక్కడ సంతకం పెట్టాలి జస్ట్ మినిట్ మొరారే వచ్చి మొదలు గారు ఆటోగ్రాఫ్ తీసుకురన్నా సంతకం చేయొద్దు ముందు వెళ్ళి మనం బతికించాడు అమ్మా నీకేమైనా పిచ్చి పెట్టిందా కాదురా ఇన్నాళ్ళు పట్టుకున్న డబ్బు పిచ్చి ఇప్పుడు వినింది హంతకులకి రాక్షసులకు కూడా మనసు ఉంటుందిరా తల్లి కొడుకు అన్న తమ్ముడని ఇంకితో ఉంటుంది అది కొంచెమైనా మనకి లేకపోతే అసలు మనం మనుషులే కాదు మనుషులు అయితే ఏంటి పశువులు అయితే ఏంటి మనకు కావాల్సింది క్యాష్ చిచ్చి మనిషిగా పుట్టిన తర్వాత కాస్తైనా మానవత్వం ఉండాలి చావు బతుకుల్లో కూడా వాడు నన్ను అమ్మ అనిపించాడు ఇప్పుడు వాడికి ఏదైనా అయితే చచ్చిపోయేది దొరబాబు కాదు అమ్మనే మాటకున్న వీలో చచ్చిపోతుంది ఐసి దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మని పుట్టించాడంటారు ఆ అమ్మే తన బిడ్డని చంపుకుంటే దేవుడికి అమ్మనే పుట్టించాడు లోకంలో అమ్మనే మాటకు అసలు అర్థమే ఉండదు అల్లుడు శూర్పణక లాంటి మీ అమ్మ సీతాదేవి అయిపోయిందంటే మన ఫీజులు మారిపోతాయేమో ఆ తాళాలు కాగితాలు ఇటు ఇవ్వు మర్యాదగా కాగితానికి సబాష్ బాగా కొట్టావురా అమ్మనని నమ్మించి ఆ నమ్మిన వాడికి విషం పెట్టిన నా లాంటి తల్లికి కన్ను కొడుకు చేత్తో ఏమాత్రం శిక్ష పడాల్సిందే కొట్రా ఇంకా కొట్టు నాలాంటి తల్లిని నీలాంటి కొడుకుల్ని పుట్టించిన భగవంతుడు సిగ్గుపడేలాగా కొట్టు కొట్టడం కాదు తల్లికేస్తా నా కాగితాలు ఇవ్వకపోతే నన్ను చంపినా సరే నేను ఇవ్వను నిన్ను చంపైనా సరే తీసుకుంటాను Oh
ఉండే అదృష్టం నాకు లేదనుకుంటాను. నీ కాస్త ఆస్తిలాగా ఉంటుందని ఈ ఆస్తిపాస్తులన్నీ నీ పేరున రాసి సంతకం పెట్టాను. వస్తానమ్మా, నేను వెళ్ళినా కూడా నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. అమ్మ అన్న మాటకు అర్థం చెప్పి నన్ను నిజమైన అమ్మని చేసి నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకలేదు బాబు. జననీయను మాటలోడు కలియుచు మనిషి జన్మ కిలనైనా కలనైనా ఆ అమ్మ మరణమే ఎందుకు తీరదు లేని